ఒక్కసారి అంతకుముందు 1 కోటి రూపాయలు ఉందంటే ఇప్పుడు 10 కోట్లు 15 కోట్లకి వెళ్ళిపోయింది. అట్లాగే రియల్ ఎస్టేట్లు విపరీతంగా ఇన్కమ్ ఉండేది. ఇతను వచ్చాక ఈ బెజవాడ గుంటూరు ఇక్కడ అమరావతి కాదు అనగానే ఏ స్థాయిలో పడిపోయింది ఇన్కమ్, ఇవన్నీ జగన్ కొట్టింది దెబ్బలు. అయితే ఈ ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశం రేపు పొద్దున అధికారంలోకి వస్తుందనుకుంటే తమకున్న సర్వం వడ్డి తెలుగుదేశం కోసం దిగడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈ ట్రిప్ చంద్రబాబు రాకపోతే తెలుగుదేశానికి చాలా నష్టం అన్నటువంటి భయం ఉంది. ఆ పారిశ్రామిక వ్యాపార వాణిజ్య వర్గాలు అంటే ఒక రకంగా చెప్పాలంటే ధనవంతుల వర్గం, అది ఎగువ మధ్య తరగతి వర్గం, ధనవంతుల వర్గం తెలుగుదేశానికి చాలా స్ట్రాంగ్ సపోర్టర్స్ దశాబ్దాలుగా. ఆ స్ట్రాంగ్ సపోర్టర్స్ మీకు ఎప్పుడు చూసినా కూడా కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ ఎస్టీ మైనార్టీ పేదల వర్గం ఎక్కువగా ఉండేది. ఫ్రమ్ ద బిగినింగ్ తెలుగుదేశానికి మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి వర్గం ఎక్కువ. కాబట్టి ఆ ఎగువ మధ్యతరగతి ఆ వర్గాలకు సంబంధించిన ఆర్థిక మూలాలు దెబ్బతీయడం ఒక ఎత్తు అయితే వాళ్ళు రేపు ఎన్నికల్లో పోటీ చేయాలి. ఇక్కడ ఏమైపోయింది, డబ్బులు పెట్టుకోవాలి. వాళ్ళేంటి, జగన్ 50 కోట్లైనా పెడతాడు నియోజకవర్గానికి అనే ఫీలింగ్ చాలా బలంగా తీసుకెళ్లారు. అట్లాగ ఉన్నదే ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు అన్నట్టు. అప్పుడు వీళ్ళు కూడా 50 నుంచి 70 కోట్లు పెట్టాల్సిందే కదా. అలా పెట్టాలి అంటే ఓ ధనవంతుడైన నాయకులు